సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. ఆఫ్రోడింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆఫ్రోడింగ్. సో గైస్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోమశిల. సో ఇది టెంట్ లో ఉన్నాను అనమాట, అందుకే ఇది డార్క్ కనిపించచ్చు మీకు. ఓపెన్ చేయగానే సీన్ ఎట్లుంది చూపిస్తాడు. టెంట్ జిప్ ఓపెన్ చేయగానే, సో ఇది బ్రో టెంట్ ఓపెన్ చేయగానే వ్యూ మనకి ఎట్లుంది చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్ లో. అండ్ దెన్ టెంట్ బయటకు వస్తే ఎలా ఉందో ఒకసారి చూపిస్తాడు, యూ విల్ బి అస్టానిష్డ్ అనమాట. సో అక్కడ మా బైక్స్ అనేవి పార్క్ చేసాము. అండ్ దెన్ దిస్ ఇస్ ద వ్యూ మనం టెంట్ నుంచి బయటికి రాగానే. సో ఇది యాక్చువల్గా ఘాట్ టైప్ అనమాట. సో వెహికల్ అక్కడ ఒక టెంపుల్ అని చూస్తున్నారు కదా, సో అది రోడ్డు. అక్కడ ఇది వచ్చేసి మనకి హరిత రిసార్ట్ అనమాట. సో అది మెయిన్ రోడ్డు. అక్కడ నుంచి అలా దిగి కింద నుంచి దిగి, ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది చూడండి, అక్కడ నుంచి దిగాం మనం నైట్. అలా దిగి అలా వచ్చి బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకున్నాము. అండ్ టెంట్స్ వచ్చేసి ఇక్కడ టెంట్స్ వేసుకున్నాము. టెంట్ ఓపెన్ చేయగానే మనకి వ్యూ వచ్చేసి ఇదన్నమాట. మనకి వ్యూ టెంట్ ఓపెన్ చేయగానే చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఇంకో రెండు టెంట్లు ఎవరు వేసుకున్నారు నైట్ లేకుండే అవి, అంటే ఐ మీన్ మిడ్ నైట్ వచ్చారేమో. అండ్ సినరీ ఎట్లుంది ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. బోట్స్ కూడా ఉన్నాయి, బోటింగ్ కూడా ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే హియర్ వి హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అనమాట. మంచి సన్ రైజ్ అవుతుంది ఇక్కడ. సో గైస్ దట్ వాస్ ది బ్యూటిఫుల్ సన్ రైజ్ అనమాట. చూసారు కదా టైం ల్యాప్స్ ఎట్లుంది ఒకసారి నాకు చెప్పండి. సో దీస్ ఆర్ కాల్డ్ ది గోల్డెన్ అవర్స్ అనమాట. మార్నింగ్ సన్ రైజ్ అయిన 1 అవర్, అండ్ దెన్ ఈవినింగ్ మనకి ఏంటంటే సన్సెట్ అయ్యే లోపు 1.5 to 2 hours, అరౌండ్ 4 to 5:30 ఆ టైంలో అవి గోల్డెన్ అవర్స్ అంటారు అనమాట. దీస్ ఆర్ ది బెస్ట్ ఫర్ ఫోటోగ్రఫీ. మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తాను, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. అమరగిరి వెళ్తామా లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తామా అనేది యెట్ టు డిసైడ్ అనమాట. సో ఒకసారి మనం స్టార్ట్ అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్. సో నిన్న నైట్ వచ్చిన రూట్ ఇదే అనమాట ఎగ్జాక్ట్గా. ఫుల్ టు ఆఫ్ రోడింగ్. వండర్ఫుల్. సో ఫైనలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం. వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు హైదరాబాద్ అనమాట. సో ఇదంతా నేను నైట్ మేము వచ్చిన రూట్ అనమాట. చాలా బాగుంది రూట్, నైట్ కాబట్టి నేను చూపించలేకపోయాను. ఇప్పుడు చూడండి వెళ్తాం కదా, అసలు ఆ రూట్కే ఫిదా అయిపోతాం అనమాట. అండ్ సోమశిలా ఈజ్ ఆసమ్. లొకేషన్ చూడండి అసలు. వ్యూ మాత్రం పీక్స్ కదా. సో ఇక్కడ నుంచి మన ఆసమ్ రూట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా చూసుకోండి, నిన్న నైట్ నేను మ్యాక్సిమం షూట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే చాలా డార్క్ ఉండే అనమాట. ఇదంతా అసలు స్ట్రీట్ లైట్లు ఏం లేవు కదా.
సో అందుకని ఐ కుడెంట్ మేక్ ఏ వీడియో నిన్న నైట్ అనమాట. సో ఇప్పుడు చూడండి రూట్ ఎట్లుందో. నిన్న నైట్ ఈ రూట్ చూస్తున్నారు కదా, మొత్తం హిల్స్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. నిన్న నైట్ వస్తుంటే ఇట్లా చల్ల గాలి ఇట్లా కొడుతుండే అనమాట. అండ్ మనం ఎండలో వచ్చాం కాబట్టి లైనర్స్ కూడా తీసేసాను నేను, థర్మల్ లైనర్స్ అనేవి. ఓ రకంగా షివరింగ్ షివరింగ్ అయితే వచ్చినాం అనమాట నిన్న నైట్. పాపం ఇది పడిపోయింది అయింది. పడుతుందా ఎక్కడన్నా? ఇటు జారుతుంది ఇటు వెనక నుంచి. యా బ్యాక్ టు అవర్ టాపిక్. చూస్తున్నారు కదా రోడ్డు సూపర్ ఉంది రోడ్డు. మనకైతే నిన్న వచ్చింది, నిన్న యాక్చువల్గా మనము ఒక ప్లేస్లో ఆగినప్పుడు అంటే అమరగిరి అనుకున్నాం కదా, అమరగిరికి ఇంకొక 10 మినిట్స్ రైడ్ ఉందనగా ఒక ఊర్లో ఆగామన్నమాట. ఏమన్నా మెడిసిన్స్ తీసుకుందాం, ట్యాబ్లెట్స్ తీసుకుందాం, ఎమర్జెన్సీ పర్పస్లో పనికి వస్తాయని చెప్పి. సో అక్కడ అడిగితే వాళ్ళు అక్కడ ఉన్న 4-5 కుర్రాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వేరే డిఫరెంట్ రూట్ చెప్పారనమాట, ఈ రూట్ చెప్పలేదు. సో ఏదో ఊళ్ళల్లోంచి మొత్తం 3 పల్లెటూళ్ళు దాటి వెళ్తే వీ విల్ రీచ్ సోమశిల అనమాట. కాకపోతే మేము వెళ్తుంటే అన్నీ గుడిసెలు గుడిసెలు ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు ఏంటి ఇట్లా ఉంది అనుకున్నాం. తర్వాత యాక్చువల్గా మేము ఈ రూట్లో రావాల్సిందే, వాళ్ళే మమ్మల్ని డైవర్ట్ చేశారనమాట. ఒకతను ఎవరో మమ్మల్ని ఆపే అడిగి ఉండే అనమాట, ఎటు వెళ్తున్నారు బాబు అని అడిగితే ఇట్లా చెప్పాం, సోమశిల అంటే మీరు ఇటు ఎందుకు వస్తున్నారు, ఆ రూట్లో వెళ్ళండి చాలా బాగుంటుంది ఆ రూట్ అని చెప్పారు. అండ్ దెన్ మాకు అర్థమైంది వాళ్ళు కావాలని చెప్పి మిస్లీడ్ చేశారు వే మాకు. అంటే అది కూడా సోమశిల వస్తుంది, కాకపోతే ఏంటంటే 3 పల్లెటూర్లు దాటాలి, అందరినీ అడుగుతూ అడుగుతూ వెళ్ళాలి, అటు ఇటు ఇటు అటు అడుగుతూ వెళ్ళాలి అని చెప్పి చెప్పాడనమాట అతను. అట్లా ఎందుకు చేస్తారో అర్థం కాదు, మనకి తెలియనప్పుడు మనకు తెలియదు కాబట్టి అడిగాము. అడిగినప్పుడు వాళ్ళు ఇంకా ఈజియర్ రూట్ చెప్పాలి కానీ కొద్దిగా కష్టమయ్యే రూట్ చెప్తే వి ఫెల్ట్ బ్యాడ్, ఏం రా ఇట్లా చెప్తున్నారు అని చెప్పి అనిపించింది. తర్వాత అతను చెప్పబట్టి బ్యాక్ ఆన్ ది ట్రాక్ చూస్తున్నారు కదా రూట్ ఎట్లుందో, మొత్తం కొండల మధ్యలో ఉంచుందనమాట. నిన్న నైట్ అయితే ఇదే రూట్లో అసలు ఒక రకంగా 80-90 కొట్టుకుంటూ వచ్చాము. ఏం లేదు, వీలైనంత త్వరగా డెస్టినేషన్ రీచ్ అయిపోవాలి, అండ్ దెన్ అక్కడ మళ్ళీ ఫుడ్ ఉందో చూసుకోవాలి, లేకపోతే మనం ఇంత దూరం ఇట్లాంటి రూట్లో మనం వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ ఇంత దూరం ట్రావెల్ చేసి ఫుడ్ తెచ్చుకోవాలంటే కష్టం కదా. సో అందుకని దారిలో ఇంకో తను కనిపించి అతను అడిగితే లేదు లేదు అన్నీ ఉంటాయి మీకు అక్కడ సోమశిల వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తే అని చెప్పాడు. అండ్ దెన్ అప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, సోమశిల వ్యూ పాయింట్ మాత్రం బా, కొన్ని కొన్ని మనకి భయాలు ఉంటాయి బ్రో. కొన్ని కొన్ని ఆ భయాలు ఏంటంటే వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే కొన్ని కొన్ని అడ్వెంచర్స్ చేయక తప్పదు. సో లైక్ మనకి నిన్న వెళ్ళాం కదా నంది హిల్స్, అక్కడ ఇది ఉండే అనమాట, ఏది పారాగ్లైడింగ్ ఉండే, అది చేద్దాం అనుకున్నాం కానీ అది ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ ఉంటుందంట. ఎందుకంటే పొద్దున్న మీరు చూసారు కదా నిన్న వ్లాగ్లో మొత్తం కంప్లీట్ క్లౌడ్ అనమాట, క్లౌడ్ మీద మనం ఉంటాము. సో అట్లాంటి క్లైమాటిక్ కండిషన్స్లో వాళ్ళు దే డోంట్ ఎంకరేజ్ పారాగ్లైడింగ్, ఎందుకంటే విజిబిలిటీ ఉండదు మెయిన్గా. యా ఐ హోప్ మీరు ఈ వ్యూని ఈ రైడ్ని ప్లస్ ఈ కంప్లీట్ ఈ రోడ్ని ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా. అదే మాట మీద లైక్ వేసుకోండి వీడియోకి. ఓకే గ్రేట్. సో పారాగ్లైడింగ్ కూడా చేద్దాం అనుకున్నాం నిన్న, కాకపోతే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలంటే మళ్ళీ మనకి రైడ్ ప్లాన్ డిస్టర్బ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇంకా మేబీ స్టార్టెడ్ టు అమరగిరి, కాకపోతే అమరగిరి కూడా స్కిప్ అయిపోయింది ఈరోజు. సో వీఆర్ డైరెక్ట్లీ హీటింగ్ హైదరాబాద్ అనమాట. సో ఇది చూసారు కదా కేటీఎం అడ్వెంచర్ 390 అనమాట, ప్యానియర్స్ కూడా ఉన్నాయి దానికి. సో ఇందాక ఒక ఊళ్ళోంచి వస్తుంటే ఒక చోట ఆపామన్నమాట మెడికల్ షాప్ దగ్గర, ఆపితే కొంతమంది ఏమడుతున్నారంటే అన్న ఏం అమ్ముతావు అన్న నువ్వు అని చెప్పి అడిగారంట. కేటీఎం అని కాదు, హిమాలయన్ వేసుకెళ్ళినా కానీ ప్యానియర్స్ పెట్టుకుంటే వాళ్ళు అదే క్వశ్చన్ అడిగేవాళ్ళు, అన్న ఏం అమ్ముతావు అన్న నువ్వు అని చెప్పి అడిగారంట ఈ ప్యానియర్స్ వేసుకుని వెళ్తుంటే. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే హైదరాబాద్ మనకి ఎగ్జాక్ట్గా 115 కిలోమీటర్స్ ఉంది, 115.
అండ్ మన ఇంటికి వచ్చేసి 136 కిలోమీటర్స్ అనమాట. సో మన ఇంటికి 3 అవర్స్ 11 మినిట్స్ అని చూపిస్తుంది. సో మేబీ ట్రాఫిక్ 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 హైదరాబాద్ ఇస్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇస్ హైదరాబాద్. లీక్ అవుతుందా ఏమవుతుంది ఏం అర్థం కావట్లేదు. ఇట్లయితే ఫుల్ డిస్టర్బెన్స్ ట్రాఫిక్ అన్నిటికీ. సో మనం ఆఫ్ రోడింగ్ కొట్టేద్దాం. ఆఫ్ రోడింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆఫ్ రోడింగ్ బండి పడింది బండి చేసిన కాదు కాదు కొన్ని షావు చెప్తా. ఇటు వచ్చి స్టాండ్ దీ బ్రో ఒకసారి. ఇటు 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 లేపుతానా బ్రో? ఏ ఇగో ఇట్లా ఇట్లా దింపు లేకుంటే ఇట్లా దిగుతుంది. సో అదనమాట. యాక్చువల్గా ఇట్లా పెద్ద గుట్టలా ఉంది కదా, గుట్ట ఎక్కింది. ఎక్కి దింపేటప్పుడు ఏమైందంటే ఎక్సలేటర్ ఇవ్వలేదు అని మరి ఏదో అయింది. సంథింగ్ హ్యాపెండ్ అక్కడ. ఎక్సలేటర్ ఇవ్వకుండా ఉండము మరి ఏదో ఏదో అయ్యింది. అండ్ దెన్ బండి ఇట్లా పడిపోయింది అనమాట. అంటే ఏమి దెబ్బలేం తగలలేదు. లక్కీగా చెప్పాలంటే మన కాలు బెణికింది కదా, అది కొద్దిగా పెయిన్ స్టార్ట్ అయింది మళ్ళీ అంతే. అంతకంటే ఇంకేం కాలేదు. సో దట్స్ ఏ గుడ్ థింగ్ అనమాట. మేజర్ కాకుండా ఏదో చిన్నది ఇట్లా పడ్డం అంతే. ఇక్కడ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఓకే బ్రేక్ఫాస్ట్ కొట్టేద్దాం. సో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వరకు వచ్చేసాము అండ్ మన వాళ్ళు ఇక్కడ ఆగారన్నమాట. సో వాళ్ళు తుక్కు కూడా నుంచి రైట్ తీసుకుని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో వెళ్ళిపోయారు. అండ్ దెన్ మనకి తెలిసిందే కదా హైదరాబాద్ ట్రాఫిక్ అవన్నీ. మనకి ఇంటికి 45 కిలోమీటర్స్ ఉంది. మనకి పట్టే టైం గూగుల్ మాత చూపించేది 1 అవర్ 18 మినిట్స్ అని చూపిస్తుంది. యా నెమ్మదిగా ట్రాఫిక్ మాన్యువర్ చేసుకుంటూ ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే హ్యాపీగా హైవేలో కొట్టుకుంటూ వచ్చాము. అండ్ దెన్ ఒకసారి మన సిటీ ట్రాఫిక్లో పడ్డాము.